ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ అభ్యర్థులతో పాటు అభ్యర్థులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్ పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఆయన గెలుపు కోసం ఆయన తనయుడు జోగి రాజీవ్ కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళుతూ ఉన్నారు. అక్కడ స్పందన ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? ఎందుకంటే పెడం నుంచి కొత్త నియోజకవర్గం పెనమలూరుకు వచ్చిన తర్వాత జోగి రమేష్ని ఏ విధంగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారో తెలుసుకుందాం. సార్, నమస్తే. సార్, మీరు కూడా మీ నాన్నగారి తరఫున ఎన్నికల ప్రచారంలో వెళుతూ ఉన్నారు. మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనబడుతుంది సార్? ప్రస్తుతానికి ఎనం కుదురు డొంక రోడ్లో ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇంతకుముందు కట్టలు తిరిగాం, స్వయాన జోగి రమేష్ గారే తిరిగారు. అక్కడ ఎలాగో మాస్ ఓటింగ్ ఉంది, అక్కడ ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది. ఈరోజు కొంచెం డొంక రోడ్లో కొంచెం క్లాస్ ఏరియాలు తిరుగుతూ ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంది. ఇదే నిదర్శనం, పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలవబోతా ఉంది. ప్రధానంగా ప్రజల వద్దకు వెళుతున్నప్పుడు ఏ అంశాలు మీరు ప్రధానంగా ఏమైనా ఇష్యూస్ ఏమైనా గమనించడం కానీ సమస్యలు ఏమైనా గమనించడం కానీ చూస్తున్నారా? సమస్యలు అంటే అక్కడక్కడ ఇళ్ళు లేకపోవడం, ఇళ్ళు రాకపోవడం, ఏ వివిధ కారణాల వల్ల. ఖచ్చితంగా ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ తడు జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇచ్చారు. ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో ఇళ్ల స్థలాలు రాకుండా, అంటే బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఎస్టీలు, మైనార్టీ వర్గాల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. కాబట్టి ఇళ్ళు అనేది అవసరం. కాబట్టి మేమేం చెప్తా ఉన్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం పెన్షన్ ఏ విధంగా అయితే 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు యాడ్ చేస్తూ ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఇళ్ల స్థలాలు మా బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి ఇస్తూనే ఉంటాడు, అదే చెప్తా ఉన్నాం మేము. అంటే కొత్తగా పుడతానే ఉంటారు జనాలు, పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి, రేషన్ కార్డులు వస్తూనే ఉంటాయి, ఇళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూనే ఉంటాడు. సార్, అంటే మీ నాన్నగారి మీద అంటే జనరల్గా ఇక్కడ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, కానీ పొలిటికల్గా ప్రత్యర్థులు మీ నాన్నగారు ఇక్కడ నాన్నలోకల్ అని ఒక కామెంట్ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? పెడన్ కూడా అట్లాగే ప్రచారం చేశారు, బొక్కబోర్ల పడ్డారు 2 సార్లు. పెనమలూరులో కూడా బొక్కబోర్ల పడ్డానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకోడు. అంటే ఈసారి కూటమిదే గెలుపు అని చాలా ధీమా వ్యక్తం చేసిన వారు, జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీ కలిసి వస్తున్నాయి, ఖచ్చితంగా ఓటు బయటికి వెళ్ళదని ఒక నమ్మకంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అంతర్గత సమావేశాల్లో చంద్రబాబు నాయుడు అనుంగు శిష్యుడు కోనేరు శ్రీధర్ కోనేరు ప్రసాద్, వాడి పేరు నాకు తెలీదు, అతనే చెప్పాడు 147 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5% మార్జిన్ ఉంది, 5% ముందంజలో ఉన్నామని చెప్పి. వాళ్ళు అంటారు, వాళ్ళు చెప్తారు 2% మేము పెంచుకుంటే వాళ్ళు గెలుస్తామని. అదే 2% మేము పెంచుకోలేమా? ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో 50% పైబడి ఓటు షేర్ ఉంది, మేము ఆ 2% పెంచుకోలేమా? 147 సీట్లలో ఓడిపోతున్నారని వాళ్ళే ధృవీకరించారు వాళ్ళ అంతర్గత సమావేశాల్లో. వాళ్ళేమో మేకపోతు గాంభీర్యాలు ఇవన్నీ మామూలే కదా. మీ నాన్నగారు చాలా ఎక్కువగా అంటే ప్రతిపక్షాల మీద చాలా స్ట్రాంగ్గా కౌంటర్స్ ఇస్తూ వస్తుంటారు. ఇప్పుడు మీ నాన్నగారిని టార్గెట్గా చేసుకుని ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి, ఖచ్చితంగా అంటే ఓడించాలనుకున్న లిస్టులో గన్నవరం, గుడివాడ ఏ విధంగా పెట్టినారో, జోగి రమేష్ని కూడా అదే విధంగా ఓడించాలని ప్రతిపక్షాల వ్యూహాలు పొందుతున్నాయి, దాని మీద చంద్రబాబు నాయుడు లిస్టులు ప్రతి ఎలక్షన్కి చేసుకుంటూనే ఉంటాడు, బొక్కబోర్లా పడతానే ఉంటాడు. ఇంతకుముందు చేసుకోలేదా, కొడలని ఓడించాలని, లేకపోతే వేరే వాళ్ళని ఓడించాలని ఇంతకుముందు లిస్టు పెట్టుకున్నాడు, ఓడించాడా? అధికారంలో లేనప్పుడే మమ్మల్ని ఓడించలే, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం. మా లిస్టులు మాకుండవా, వాళ్ళకైనా లిస్టులు ఉండేది, మేము పెట్టాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుతాడులే చూసుకోండి, వాళ్ళు 30 వేల ఓట్లు దొంగ ఓట్లు తీసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతకమే మారిపోయే పరిస్థితిలో ఉంది, మా మీద కాన్సన్ట్రేట్ చేస్తాడా? ఏం పర్లేదు, ఎంత కాన్సన్ట్రేట్ చేసినా మేము అంతకంటే ఎక్కువే మా అస్త్రాలు రెడీగా పెట్టుకున్నాం, మేము వదలడానికి సిద్ధంగా ఉన్నాం అస్త్రాలు. అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తున్నాము, కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా కూటమి వైపే ఉండాలని చెప్తున్నారు, ఖచ్చితంగా కాపులంతా గొంపగుత్తుగా తమకే ఓటు వేస్తారని ఒక నమ్మకంలో జనసేన కూడా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచాడు, దళితుల ఆత్మగౌరవాన్ని పెంచాడు, మైనార్టీల ఎస్టీల ఆత్మగౌరవాన్ని పెంచాడు. జనాల్లో చర్చ జరగింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాపుల ఆత్మగౌరవాన్ని కూడా పెంచాడు.
ఎలా అని మీరు అడగచ్చు. ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు కొన్ని కుల సంఘాల మీటింగుల్లో చిరంజీవి నాన్న మాటలు మీరు మీకు గుర్తులేదా? బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాల్లో చిరంజీవిని ఆహ్వానించాను సార్ అంటే నేను ఎవరిని నెత్తిని పెట్టుకోను, పిలవాల్సిన వాళ్ళని పిలుస్తానని చెప్పి బాలకృష్ణ అనలేదా? కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంత బలంగా లేకపోతే బాలకృష్ణ అన్నోడు పవన్ కళ్యాణ్ని పిలిచి ఆహా షో చేసేవాడా? ఇది కాదా జగన్మోహన్ రెడ్డి బలం వల్ల కాపుల ఆత్మగౌరవం పెరిగిందని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఎవడన్నా నోరు జారి తూలి మాట్లాడేవాడు ఏ కులంలో ఉన్నా కాపుల్ని మాట్లాడేవాడు ఉన్నాడా ఈ రోజున? మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? 2014 నుంచి 2019 అంత బలుపుతో ఉన్నవాళ్ళు ఇప్పుడు మాట్లాడలేదంటే జగన్మోహన్ రెడ్డి బలం వల్ల కదా కాపుల ఆత్మగౌరవం ఇక్కడ పెరిగినట్టు కాదా అని చెప్పి నేను డైరెక్ట్గా కాపు సోదరులకి క్వశ్చన్ చేస్తూ ఉన్నా. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ ప్రత్యర్థి పెనలూరు సంబంధించి బోడే ప్రసాద్ పెడన్లో ఓడిపోతారు, పెడన్లో గెలవని జోగి రమేష్, పెనలూరు వచ్చి ఏం గెలుస్తారని ఒక కామెంట్ ఆయన చేస్తున్నారు. ఇక్కడికి మేము అనుకుని రాలా. ఇక్కడ ఒక బీసీ నాయకుడు వెళ్ళిపోయాడు కాబట్టి పార్టీ నిర్ణయించిందో ఇంకో గట్టి బీసీ నాయకుడు రావాలి. మేము పారిపోయేవాళ్ళం కాదు, మేము గట్టిగా నిలబడేవాళ్ళం. మేము పెడనే కన్ఫామ్ చేసుకున్నాం, కానీ ఇక్కడ ఒక నాయకుడు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది. లేకపోతే మేము పెడల్లో ఉండేవాళ్ళం, పోటీ చేసేవాళ్ళం, గెలిచేవాళ్ళం. మాకు మళ్ళీ ఇది కొత్త నియోజకవర్గం, కొత్త నియోజకవర్గంలోనే మాకు ఇప్పుడు మేము వచ్చిన అప్పుడు దాకా ఏమనుకున్నాడు సార్ తెలిపాడు. నేను ఇంకా నాకు హైవే చక్కగా పూలబాట నల్లేరు మీద నడక అనుకున్నాడు. మేము రావడంతో అతనికి మళ్ళీ బాధగా మళ్ళీ స్టార్ట్ అయింది టెన్షన్. ఇప్పుడు మేము 50% పైబడి ఓటు షేర్తో మేము గెలవబోతా ఉన్నాం, అందుకే అలాంటి విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అతను ఓడిపోవడం ఖాయం, ఏం చేయలేడు. ఓకే, అంటే జోగి రమేష్ గెలుపుకు సంబంధించి ఏం చెప్తారంటే ప్రజలు మీరు ఆల్రెడీ తిరిగారు కాబట్టి ఎటువైపు ఉన్నారు చెప్తున్నా కదా. మా చోట్లే కాదు, క్లాస్ ఏరియాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఓటింగ్ ఉంది. రేపు నామినేషన్కి కూడా స్వచ్ఛందంగా జనాలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నాం, ఇందులో సందేహం లేదు. అంటే మీ నాన్నగారి మీద చంద్రబాబు ఇంతకుముందు పెనలూరు వచ్చిన ఉయ్యూరు వచ్చినప్పుడు కామెంట్ చేశారు, రోగి రమేష్ జోగి రమేష్ అంటే కామెంట్ చేశారు, నా ఇంటి మీద దాడికి వచ్చారు, అలాంటి వారికి జగన్ టికెట్లు ఇచ్చారు, నన్ను తిట్టే వారికే టికెట్లు ఇస్తారు, నా మీద ఇంటి మీద దాడి చేసేవారు టికెట్లు ఇస్తారన్న కామెంట్ కూడా చంద్రబాబు చేశారు. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది. అంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేసి చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదు, చెప్పుకోవడానికి ఏమీ చేయలేదు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు 250,000 కోట్లు జనాల డబ్బుని జనానికే పంచాడు. మరి అప్పుడు కూడా అదే బడ్జెట్ కదా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఈ 250,000 కోట్లు ఎవడి జేబులోకి వెళ్ళినాయి, ఏ పెత్తందారు జేబులోకి వెళ్ళినాయి? మేము ప్రజల డబ్బులను ప్రజలకే పంచాం. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఏం లేదు. ఇలా విమర్శలు చేసుకుంటూ తిరగటమే తప్పితే పాజిటివ్గా నేను ఇది చేశా లేకపోతే పలానా చేస్తానని చెప్పుకోవడానికి ఏమి లేక ప్రతి అభ్యర్థిని తిట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ మాట్లాడితే 100,000 కోట్లు లేదంటే బాబాయ్ ఇలాంటి విమర్శలు తప్పితే నువ్వు ఈ అవినీతి చేసావు ఈ 5 సంవత్సరాల్లో అని కానీ నువ్వు ఈ పథకం లేకపోతే ఈ పథకం సరిగ్గా పనిచేయలేదని కానీ ఇది చేయట్లేదు కదా. మేము చేసినవే చేస్తా ఉంటున్నాడు. మళ్ళీ మేము చెప్పిన దానికి డబల్ బడ్జెట్తో వస్తా అంటున్నాడు. సాధ్యమయ్యే పని కాదు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, ఎవడు నమ్మడు, అందుకే విమర్శలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఫైనల్గా జోగి రాజీవ్ రాజకీయ అరంగేటరం అంటే ఇప్పుడే జరిగిద్ది అనుకున్నారు చాలామంది యువకులకి, పేరుని కిట్టుకు కానీ లేకపోతే అక్కడ ఉదయ్ చంద్రగిరి కానీ తిరుపతి కానీ కొత్త తరం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చారు, మీకు మిస్ అయింది ఈసారి, నెక్స్ట్ 2029 ప్రత్యక్ష ఎన్నికలో చూడవచ్చు? తెలియదు, చూద్దాం, ఆశిస్తున్నాం, కష్టపడతాం. ఒక ఐడియాలజీ ఉంది, పేదల కోసం కష్టపడాలి. అంటే ఇప్పుడు పెత్తందారులతో సమానంగా పేదలను కూడా, పేదల బిడ్డలు కూడా మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ ఉండాలి వాళ్ళకి కూడా అని చెప్పేసి ఒక ఐడియాలజీ అయితే ఉంది. దానికి మా పార్టీ కానీ మా నాయకుడు కానీ దోహదం చేస్తూ ఉన్నాడు. స్కూల్ని అంటే నాడు నేడు ద్వారా స్కూల్ని డెవలప్ చేస్తూ ఉన్నాడు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. వాళ్ళతో సమానంగా మా పిల్లలు కూడా ఎదగాలని చెప్పేసి మాకు కోరికలు ఉన్నాయి కాబట్టి మేము ఈ పార్టీకే పనిచేస్తాం. ఈ ఐడియాలజీని బలంగా
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లోకి తీసుకెళ్తాం. కాబట్టి ఈ ఐడియాలజీ ఉంది, కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఆశిస్తాం, చూద్దాం ఆయన ఇష్టం. ఇక అంటే మీ నాన్నగారికి చెప్పడం జరిగిందా ఎన్నికలకు సంబంధించి, పోటీకి సంబంధించి ఎన్నికలు రాజకీయాల్లోకి రావా? రాజకీయాల్లోకి రా వస్తానని నేనేం చెప్పలేదు. ఆటోమేటిక్గా జనాల్లో ఉంటాం, అంటే 2019 కూడా క్యాంపెయిన్ చేసాం, తర్వాత అమెరికా వెళ్ళాం, వచ్చేసాం, జనాల్లో ఉంటాం, అలవాటు అయిపోయింది జనాలు. జోగి వారసుడిగా 2029 రాజీవ్ కనబడబోతున్నారు? తెలియదండి, చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం అది. ఖచ్చితంగా పెనూరు ప్రజలు అన్ని సర్వేలు చేయించుకుంటే ఖచ్చితంగా పెనూరు ప్రజలు జోగి రమేష్ వైపు ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం సిద్ధంగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మేమిస్తున్న పథకాలకే డబుల్ చేసి డబుల్ బడ్జెట్తో చెప్తున్నారు, అవి అమలు అయ్యేవి కాదని కూడా జోగి రాజీవ్ చెప్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం నాన్నగారి తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు, భవిష్యత్తులో ముఖ్యమంత్రికి ఆశీస్సులు అవి ఉంటే భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీవీ పెనూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.